పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమస్తివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము జన్మ లగ్నం ప్రకారం చతుర్థ స్థానం అనేటటువంటిది మాతృస్థానం కూడా. ఆ చతుర్థాధిపతి యొక్క స్థితిని బట్టి, చతుర్థంలో ఉండేటటువంటి గ్రహాలను బట్టి తల్లి యొక్క ఆరోగ్య విషయాలు, తల్లితో అంటే తల్లి బిడ్డల మధ్య ఉండేటటువంటి అనుబంధము, ఇవన్నీ కూడా తెలుస్తాయి. సృష్టి మొత్తంలో అత్యంత పవిత్రమైనది తల్లి ప్రేమ. పిల్లలుగా మనం కోరుకునేది తల్లి ఎప్పుడూ కూడా చక్కగా మంచి ఆరోగ్యంతో, ఆనందంతో, దీర్ఘాయుష్లాలుగా ఉండాలని పిల్లలు కోరుకోవాలి. ఒకవేళ పిల్లలు కనుక ఏదైనా జాతకం చూపించుకోదలుచుకున్నా, మా అమ్మ ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, మా అమ్మకు దీర్ఘాయుష్ ఉంది కదా అని, మా అమ్మ ప్రేమను నేను చివరి వరకు పొందుతాను కదా అనే భావి అనే తెలుసుకోవాలి. ఇక్కడ మనకి ఒక వ్యక్తి జాతకాన్ని కనుక పరిశీలించినట్లయితే, ఆ వ్యక్తి జాతకం ప్రకారం తల్లి యొక్క ఆయుర్దాయము, తల్లితో తనకు ఉండేటటువంటి అనుబంధము, లేదా తల్లి వైపు నుంచి రావాల్సినటువంటి ఏదైనా ఆస్తులు, సంపదలు మొదలైనటువంటి విషయాలు కూడా తెలుస్తాయి. ముఖ్యంగా తెలుసుకోవలసింది అయితే తల్లి యొక్క ఆయుర్దాయం గురించి తెలుసుకోవాలి. ఇక్కడ మనకి లగ్నానికి చతుర్థ స్థానాధిపతి ఉన్నటువంటి, చతుర్థ స్థానాధిపతి ఉన్నటువంటి నవాంశాధిపతి ఏ నవాంశలో అయితే ఉంటాడో, ఆ నవాంశాధిపతి లగ్నమునకు కేంద్రంలో కనుక బలవంతుడై ఉంటే తల్లి దీర్ఘాయుష్తో ఉంటుంది. అదేవిధంగా చతుర్థ స్థానాధిపతి ఉచ్చ స్థానాలలో కానీ, కోణాల్లో కానీ, కేంద్రాల్లో కానీ కనుక ఉంటున్నా కూడా తల్లికి దీర్ఘాయుష్ కలుగుతుంది, అపమృత్యు దోషాలు అనేటటువంటివి ఉండవు. తర్వాత ఈ చతుర్థ స్థానాధిపతికి నాలుగవ స్థానంలో శుభగ్రహాలు కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా తల్లికి దీర్ఘాయుద్ధాయం కలుగుతుంది, తల్లి ప్రేమను పూర్తిగా పొందగలుగుతారు ఆ జాతకులు. ఇంకా చతుర్థాధిపతి చంద్రుడు శుభ స్థానాల్లో కనుక ఉండి బలవంతులు అంటే బలవంతులైతే అంటే శుభగ్రహ వీక్షణంతో కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా తల్లి యొక్క ఆయుర్దాయం అనేటటువంటిది దీర్ఘాయుర్దాయంగా ఉంటుంది. తర్వాత చతుర్థాధిపతికి నాలుగవ స్థానంలో పాపగ్రహాలు కనుక ఉన్నట్టయితే అప్పుడు తల్లి యొక్క ఆరోగ్యానికి భంగం కలుగుతుంది, అనారోగ్య సమస్యలతో తల్లి బాధపడుతూ ఉంటుంది. ఇంకా నాలుగవ స్థానంలో శనిగ్రహం ఉండి పాపగ్రహాలతో కనుక చూడబడుతున్నట్లయితే తల్లికి ఆకస్మికమైనటువంటి కష్టాలు, నష్టాలు కలుగుతూ ఉంటాయి. ఇటువంటి సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అంటే చంద్రుడు పాపగ్రహాలతో కలిసి ఏడవ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఆ జాతకులకు ఆకస్మికమైనటువంటి మాతృ నష్టం కలుగుతుంది, మాతృవియోగం కలుగుతుంది. ఇంకా లగ్నంలో గురుడు ఆరవ స్థానంలో చంద్రుడు ఉండి శని యొక్క వీక్షణం కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా తల్లి దూరం అవుతూ ఉంటుంది. ఇటువంటి అంటే జాతకం చూపించుకున్నప్పుడు ఇటువంటి తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధమైన విషయాలలో కానీ, ఆయుష్కు సంబంధించిన విషయాలలో కానీ ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా అని మీరు తెలుసుకోవటం చాలా మంచిది. తర్వాత చంద్రుడు ఉన్నటువంటి స్థానము నుంచి ఏడవ స్థానంలో శని కుజగ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే ఆ జాతకులకు తల్లి దూరం అయిపోతుంది. అదేవిధంగా చతుర్థాధిపతి 6, 8, 12 స్థానాలలో కనుక ఉన్నట్లయితే వాటి దశ వచ్చినప్పుడు ఆ తల్లికి అపమృత్యు దోషం ఏర్పడుతుంది, తల్లికి అనారోగ్య సంబంధమైన సమస్యలతో తీవ్రంగా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఈ తల్లి గురించి కనుక మనం తెలుసుకోవాలి అంటే మేషం కానీ వృశ్చికం కానీ 11వ స్థానమై ఉండి దాంట్లో రవి, కుజ, రాహుగ్రహాలు కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా తల్లి వైపు నుంచి అప్రతిష్టలు అనేటటువంటివి కలగటానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇవి కాకుండా అనేకమైనటువంటి విషయాలను పరిశీలించి
తల్లి యొక్క ఆరోగ్యము, తల్లి యొక్క ఆనందము, తల్లి యొక్క ఆయుస్సు ఇవన్నీ కూడా మనము మన జాతకంలో తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఈ జన్మ రావటానికి ప్రధానమైనటువంటి కారణం తల్లి. ఆమె రక్తం నుంచి, మాంసం నుంచి మనకి ఈ శరీరం వచ్చింది కాబట్టి ఆమెను పరిపూర్ణంగా ఆనందపరిచేటటువంటి విధంగా పిల్లలు ప్రవర్తించాలి. అటువంటి ప్రేమను, ఎందుకంటే తల్లి రుణము ఎవ్వరూ కూడా తీర్చుకోలేరు కాబట్టి ఏదైనా ఇబ్బందులు కనుక కలగబోతుంటే వాటికి సంబంధించినటువంటి గ్రహ శాంతులు, ఉపశమనములు చేసుకొని ఆ తల్లికి ఆనందాన్ని కలిగించడంగా కలిగించేటట్లు చేయడం బిడ్డలుగా మన విధి అని చెప్పవచ్చు. ఇవి చతుర్థ భావం మాతృస్థాన స్థితి యొక్క విశేషాలు. మనం మన తర్వాత వీడియోలో అసలు చతుర్థ భావాన్ని అనుసరించి మనకు విద్య, ఉద్యోగం ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.